చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్ ఏలో. ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు, మన రాష్ట్ర హోంశాఖ మంత్రులు, మన వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి అయిన శ్రీమతి తానేటి వెంకయ్య గారికి, అలాగే మన నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి శ్రీ గణపడైన వెంకటేశ్వరరావు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి మండల పార్టీ అధ్యక్షులు, అలాగే మన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, అలాగే నియోజకవర్గ పెద్ద నాయకులు, అలాగే మన ముఖ్యంగా మన ఏఎంసీ నాయ చైర్మన్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు. మరి ముఖ్యంగా ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన విషయం మన దుర్గారావు గారు కూలంకషంగా కూడా చెప్పారు. అయితే మరి దురదృష్టం, రాత్రి మన ప్రీతమ నాయకుడైనటువంటి మన ముఖ్యమంత్రి గారి మీద మరి రాయితో దాడి చేయటం అనేది మనందరం కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం. ఇది ప్రతిపక్షాల కుట్ర అనేది కూడా మనకు అర్థమవుతుంది. మరి తప్పకుండా ఆ విషయంలో కూడా మనందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ, మరి అదేవిధంగా రేపు 19వ తారీఖున మన నామినేషన్ కార్యక్రమం మన మేడం గారు, ఆ కార్యక్రమానికి ఏ విధంగా మనం జన సమీకరణ చేయాలి, మరి ముఖ్యంగా ప్రతి మండలం నుంచి కూడా మరి గతంలో కూడా మనం ఇక్కడ నుంచి భారీగా నామినేషన్ వేశాం ఆ రోజున, మరి అంతకంటే కూడా ఘనంగా వేద్దాం అనేది మనందరం యొక్క నిర్ణయం. మరి తప్పకుండా మనం ప్రతి గ్రామం నుంచి కూడా ఎక్కువ మందిని
ఆ కార్యక్రమాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ముఖ్యంగా ప్రతి గ్రామం నుంచి కూడా మరి రావటం అంటే నామినేషన్ సుమారు 10 గంటలలోపే ఉన్నట్లు ఉంది. మరి దానికి మనం ఇక్కడికే 8 గంటలకల్లా చేరాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది కొంచెం కష్టతరమైనటువంటి విషయం. మనం దీన్ని ప్లాన్ చేసుకొని తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం నామినేషన్ ఎప్పుడైతే భారీగా వేస్తామో అది రేపు మన విజయానికి కూడా నాంది పలుకుద్ది అనే విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, తప్పకుండా మనందరం కూడా ఒక్కరోజు కష్టపడి ఆ నామినేషన్కి ఎక్కువగా జనాన్ని తీసుకురావాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై జగన్. ఉన్నటువంటి మన ముఖ్య అతిథి గౌరవ హోంమంత్రి వర్యులు పానెడ్డి వంతు గారికి, ఇన్ఛార్జ్ వర్యులు అయ్యూ గారికి, అలాగే వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, పార్టీ అధ్యక్షులకు, నాయకులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నా. మరి రాత్రి జరిగినటువంటి సంఘటన మనందరం కూడా ఖండించాల్సినటువంటి విషయం. సంఘటన అది ఎవరి మీద జరిగినా ఖండించాల్సి ఉంటుంది అని చెప్పి ఒక పక్క ప్రతిపక్ష నాయకులు చెబుతూనే, ఇంకొక ప్రక్క జగన్మోహన్ రెడ్డి కోడిగత్తి డ్రామా కూడా 2019 ముందు ఇట్లానే చేశాడు. అదే రిహార్సల్తో ఈరోజు ఈ యొక్క రాతి దెబ్బ కూడా అదే రిహార్సల్ వేసి ప్రజల ముందు సింపతి కోసం ప్రాకులాడుతున్నారని చెప్పని, ఆ స్క్రోలింగ్ వచ్చిన వెంటనే తెలుగుదేశం నాయకులు ముందే స్క్రిప్ట్ తయారు చేసుకుని ఉన్నట్లుగా మరి వాళ్ళు విడుదల చేయటం అంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అంతకుముందు రోజు కూడా చంద్రబాబు గారు మాట్లాడుతూ రాళ్లతో దాడి చేయాలి వీళ్ళని, వీళ్ళని శిక్షించాలి ఈ జగన్మోహన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి అర్జెంటుగా ఇతను దింపేసేయాలని చెప్పి చెప్పినటువంటి సంగతిని మరుసటి రోజే ఈ విధంగా జరగడం అని చూసినట్లయితే తప్పనిసరిగా మనంతా కూడా ఏదో కుట్ర దాగి ఉందేమో అనేటటువంటి విషయాన్ని మరి అనుమానించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడతా ఉంది. అది పొరపాటున కాస్త వెనక్కో కిందకో జరిగినట్లయితే, ఆ గాయం కిందకైనట్లయితే మరి కన్ను పూర్తిగా పోయే అవకాశం ఉంది. అదే కాస్త పక్కకు జరిగినట్లయితే ఇంకా చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నది. మరి అదే గాయం ఇది తగిలి పక్కన ఉన్నటువంటి వెల్లంపల్లికి కూడా తగిలిందంటే అది నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఒక రాతి దెబ్బ అయితే ఒక మనిషికి తాగ్గానే ఆ రాయి కింద పడిపోద్ది, కానీ అట్లా కాకుండా ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి తగిలిందంటే మరి అది రాతి దెబ్బ అయితే కాదు, మరి ఏ విధమైన వెపన్ మరి యూజ్ చేశారనేటువంటిది మరి యొక్క తెలియాల్సిన అవసరం ఉంది. ఇలాంటి చర్యల్ని మనం కార్యకర్తల ద్వారా ప్రజలకి, రాత్రి టీవీ చూసా నేను చాలా టైం, చాలామంది ఇళ్లలో ఆ టీవీ లైవ్ చూస్తూ ఏడుస్తూ ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా మనం చూడటం జరిగింది. మరి అలాంటి దుస్థితి ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో కల్పిస్తున్నటువంటి ప్రతిపక్షాలందరికీ కూడా బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి మనంతా కూడా ఇంకా కసిగా పనిచేసి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరొకసారి అధికార పీఠం మీద కూర్చోబెట్టే విధంగా మనం అంతా కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మనలో చిన్న చిన్న ఇబ్బందులు కానీ కష్టాలు కానీ ఇంకోటి ఏమైనా ఉండొచ్చు, అవన్నీ మనం ఒకటి త్వరగా పరిష్కరించుకుని ముందు మన పార్టీ ఏ విధంగా గెలవాలి, ఆ గెలుపునికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనం కూలంకషంగా చర్చించుకోవాలి. ముఖ్యంగా ఒక గ్రామంలో ఒక కులం ఎక్కువగా ఉంటుంది, కులం తక్కువగా ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి విభిన్న పరిస్థితులన్నీ కూడా ఆ గ్రామ నాయకులకే తెలుస్తుంది తప్ప మరి నియోజకవర్గ స్థాయి నాయకులకు కూడా అర్థమయ్యి ఉండకపోవచ్చు. కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి మెయిన్ లీడర్స్ అందరూ కూడా ఆ వివిధ కులాలటువంటి ఆ యొక్క సంఘాలందరికి కూడా మీటింగులు పెట్టుకుని మీరందరూ కూడా వాళ్ళందరినీ కూడా సమయాప్తపరిచి మరి రేపు జరగబోయే ఈ యొక్క నామినేషన్ కార్యక్రమానికి మనంతా కూడా పెద్ద ఎత్తున మరి ఈ యొక్క కార్యకర్తలని, నాయకుల్ని, ప్రజల్ని కూడా చేరవేసినట్లయితే ఆ కార్యక్రమం సక్సెస్ అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఆ యొక్క కార్యక్రమాన్నే మరి ఎలక్షన్ అనేది సెకండరీ అవుతుంది కాబట్టి ఫస్ట్ నామినేషన్ అనేటటువంటిది మెయిన్ కార్యక్రమంగా మనంతా కూడా దృష్టిలో పెట్టుకుని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. దీనికి సంబంధించినటువంటి
వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం అని చెప్పి చెప్పే అవకాశం ఇచ్చిన మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు, నమస్కారం. ముఖ్య నాయకులకి అలాగే ఎంపీపీలకి, మండల పార్టీ ప్రెసిడెంట్లకి, పార్టీ కమిటీలు అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మన ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఒకటి ఏంటంటే, మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిన్న ఆ ఇన్సిడెంట్ జరిగిందో దానికి సంబంధించి అందరం కూడా ఒక నిరసన కార్యక్రమం తెలియజేయడానికి ఒకటి, రెండు మనకి ఏదైతే నిన్న ఆ సంఘటన జరగకముందు మన కాన్స్టిట్యూన్సీ కూడా షెడ్యూల్ ఇచ్చున్నారు ఆల్రెడీ దోపచర్ల నైట్ హాల్ట్ అదని, కాకపోతే ఇప్పుడు సార్కి ఆ ఇన్సిడెంట్ జరగడం, ఈరోజు రెస్ట్ తీసుకోవడం, రెండు రేపు 24-25 ఎట్టి బస్సులో నామినేషన్ ఆయన పులివెందులు వెళ్ళి ముఖ్యమంత్రి గారు వేయాల్సి రావడంలో షెడ్యూల్ మళ్ళీ కొంచెం రివైజ్ చేశారు. అటు భీమవరం వెళ్ళి 16వ తారీఖున భీమవరం పబ్లిక్ మీటింగ్ పెట్టి ఈ రూట్ అంతా కూడా క్యాన్సిల్ చేశారు. రాజమండ్రి ఇవి కూడా అటు భీమవరం అమలాపురం మన షెడ్యూల్ అమలాపురం షెడ్యూల్ క్యాన్సిల్ చేశారు. కాబట్టి భీమవరం మీటింగ్ కూడా మన కాన్స్టిట్యూన్సీ నుంచి కొంచెం ఎవరైతే ముఖ్య నాయకులు కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని 4 మండలాల వైజ్ ఎంతమంది రాగలరు అది కూడా డీటెయిల్స్ అడిగారు పార్టీ ఆఫీస్ నుంచి. అది ఒకటి. ముఖ్యంగా 19th మనం ఏదైతే అనుకున్నామో మన మేడం గారిది నామినేషన్, మన గోపాలపురం నియోజకవర్గ మన వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా 19వ తారీఖున మార్నింగ్ 10:45 ముహూర్తం అని మనం ఆల్రెడీ గత మీటింగ్లో డిస్కస్ చేసుకున్నాం. దానికి అది ఏ రకంగా చేయాలి అనేది మనం కొంచెం బ్రీఫ్గా లాస్ట్ వీక్ మీటింగ్లో డిస్కస్ చేసుకున్నాం. ఈసారి ఇంకా డీటెయిల్డ్గా ఆల్రెడీ మీరు మండల కమిటీ మీటింగ్లు, గ్రామ కమిటీ మీటింగ్లు పెట్టుకుని ఒక క్లియర్గా ఇంతమంది మనం క్యాడర్ అయితే మనం మొబిలైజ్ చేయగలుగుతాం, ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఏ మండలం నుంచి ఏ విలేజ్ నుంచి ఎంతమంది అనేది ఒక క్లారిటీ ఇంచుమించి వచ్చి ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఇంకా లాస్ట్ మీటింగ్ మనకి 19th ముందు ఇదే మనం లాస్ట్ మీటింగ్ కింద భావించి మనందరం కూడా రేపు 19th మేడం గారు నామినేషన్ కార్యక్రమాన్ని ఏ విధంగా చేద్దాం పెద్దలందరితో కూడా ఒకసారి డిస్కస్ చేసి దాన్ని ఒక విజయోత్సవ ర్యాలీలాగా, ఎందుకంటే మనం అందరం కూడా కార్యకర్తలందరూ కష్టపడుతున్నారు, నాయకులందరూ కష్టపడుతున్నారు, నామినేషన్ కార్యక్రమంతోనే అటు ప్రత్యర్థులకు కూడా ఇది ఒక ఆల్రెడీ గోపాలపురం మన వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ మన పార్టీ ఎమ్మెల్యే సీటుగా ఆల్రెడీ డిక్లేర్ చేసినంత ఘనంగా మనం చేయాలని గత మీటింగ్లో మనం అనుకున్నాం. దానికి మన అందరం కూడా ఒక సమిష్టిగా డిస్కస్ చేసి ఒక కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈ 4 అంశాల మీద మనం ఇప్పుడు కలవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే దోపచర్ల ఇష్యూ ఉందో మనకి ముఖ్యమంత్రి గారి మీటింగ్ అనేది క్యాన్సిల్ అయింది, కాబట్టి మనకి నామినేషన్ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఇప్పుడు ఒక రకంగా రాత్రి మేడం గారు చాలా టెన్షన్ పడ్డారు, ఎందుకంటే మనకి ఇచ్చిన రూట్ 35 కిలోమీటర్ల రూట్ ఇచ్చారు ఆల్మోస్ట్ దోపచర్ల నుంచి కొవ్వూరు వరకు. ఇది నామినేషన్కి జస్ట్ 2 రోజుల ముందు ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం రెండు కూడా కార్యకర్తలు నాయకులు ఇబ్బంది పడతారేమో, దీన్ని ఏ రకంగా మనం చేయాలని రాత్రి 2 గంటల వరకు కూడా మేడం గారు రకరకాలుగా సీఎంఓతో మాట్లాడటం, పార్టీ ఆఫీస్తో మాట్లాడటం చేశారు. అనుకోని ఈ సంఘటన వల్ల ఈరోజు ఇందాక 1:00 ఫోన్ చేసి చెప్పారు. ఇంకా ఏదైతే మనకి లాస్ట్లో హెలికాప్టర్ ద్వారా వచ్చి సీఎం గారు ఒక మీటింగ్ అటెండ్ అవుతారు గోపాలపురం కాన్స్టిట్యున్సీకి, అది కంపల్సరీ చేద్దాం. ఈ బస్సు రూట్ వరకు ఇలా చేయాల్సి వస్తుంది మనకి, ఎందుకంటే 24 పూర్తి చేసుకుని సార్ పులివెందులు వెళ్ళాలి కాబట్టి. కాబట్టి ఇది మీరు ఒకసారి మీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా అర్థం చేసుకోమని ఒకసారి చెప్పమని చెప్పారు పార్టీ ఆఫీస్ నుంచి. ఇందాక 2:00 మనకు మీటింగ్ ఉంది, ఆ ఉద్దేశంతో వాళ్ళని డీటెయిల్గా మాకు 2:00 లోపు ఇన్ఫామ్ చేయండి అని చెప్తే 1:30 పైనుంచి మేడం గారికి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేశారు. ఇంకా మనకి ముఖ్యంగా ఈ 19th కార్యక్రమం ఏ రకంగా చేద్దాం ఏంటి అనేది దాని గురించి నలుగురు మండల పార్టీ ప్రెసిడెంట్లు కూడా ఒకసారి ఎలా చేద్దాం, మీరు ఆల్రెడీ మీటింగ్లు పెట్టుకుని ఉన్నారు కాబట్టి మీ మండల లెవెల్లో ఒకసారి మీరు ఒక మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒకసారి చెప్తే దాన్ని బట్టి మనం ఒక సమిష్టిగా ఒక నిర్ణయానికి వద్దాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కటి చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్
ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల,